రెండు పిల్లర్లు కుంగితే పెడబొబ్బల, ఒక పన్ను ఊడితే అన్ని ఊడగొట్టుకుంటామా? నా మీద ఏడుపుతో అబద్ధ ప్రచారాలు. కాళేశ్వరంపై 2 రోజులు మీ ముందుకొస్తా. నేనుండగా రాష్ట్రంలో ఎకరం పొలం ఎండిందా? రేవంత్ రెడ్డి పండబెట్టి తొక్కుతా అంటుండు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషన అత్యాశకు పోయి కాంగ్రెస్ను గెలిపించారు. 2 అంశాలు అయితే ఇది ఒకటి చూపిస్తాగండి. ఇక్కడ ఉంది బాబు, ఇది ఎక్కడుంది? ఇది సౌండ్ పెట్టుకో బాబు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో ఎంతో మంది ఎన్నో మాట్లాడారు, ఎన్నో మాట్లాడారు. వాళ్ళ ఇష్టం మాట్లాడారు. నీ ముక్కు బాగాలేదు ఓడు, నీ ముడి బాగాలేదు ఓడు, ఇలా మాట్లాడారు పద్ధతి. నువ్వు మందు రావడం, నీ తెలిసిన బయట పోసం మనం ఎప్పుడు వచ్చినా మందు వెళ్తున్నా వాళ్ళు మాట్లాడారు. నీ సంస్కారం, నీ గురువు నీకు ఈ సంస్కారం అయిపోయిందా? ఇదేనా నీ సంస్కారం? ఇది ఎవరు మాట్లాడారు నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడలు ఎన్నుకోవడానికి నిన్నగా నీ బామోలు కట్టి దొరుకుతాయని నేను గుమ్మ పనిచేసిన దాని బామోలు అడుగుంటే 6 రూపాయలు నాకు ఒక అనుకున్నాను. ఇది ఇది కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా మాట్లాడినటువంటి మాట. ఇది ముఖ్యమంత్రిగా ఉండగా మాట్లాడినటువంటి మాట. ఇది నేను మాట్లాడలేదు, ఆయనే మాట్లాడినటువంటి మాట. ఏం మాట్లాడారు? ముఖ్యమంత్రిగా ఉండగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా? ఒక ముఖ్యమంత్రిగా ఉండి 6 ముక్కలైతో నా కొడకాన్ని మాట్లాడేటువంటి భాష. దయచేసి నాకు ఈ భాష ఇష్టం ఉండదు, కానీ చెప్పడం కోసం చూపిస్తున్నా. ఎందుకంటే అధికారంలో వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇద్దరు సిటిజన్స్, సాధారణ ప్రజలు వాళ్ళ వ్యక్తిగత జీవనంలో ఎట్లా మాట్లాడుకున్నా అది వేరే అంశము. కానీ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళు, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఒక హోదాలో ఉండేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి భాష. అయితే మాట్లాడిన తర్వాత మళ్ళా ఏదో కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయినట్టుగా లాస్ట్కు మళ్ళీ గదే జరిగింది. ఏం జరిగింది? 1000 ఎలుకలు తిన్నటువంటి పిల్లి ఎక్కడికో యాత్రలకు పోయినట్టుగా ఇది జరిగింది. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా? ఇప్పుడు విన్నటువంటి మీరు భాష స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రగతి భవన్లో పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి భాష మీకు వినిపించాను. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడినటువంటిది. ఒకవేళ ఆ రోజు వాళ్ళు విమర్శించవచ్చు, పొలంలో ట్రాక్టర్ పెట్టి దున్నుతామన్నారు, కానీ ఇంకొక పరుషమైనటువంటి పదజాలంగానే మాట్లాడలేదే. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమాన్ని వెనకేసుకొని మీరు ఎవరిని తిట్టినా ఎవరు మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండేది. అయితే ఆంధ్ర వాళ్ళని తిట్టినా తెలంగాణ వాళ్ళని తిట్టలేదనేటువంటి మాట వదిలేస్తే, తిట్టడానికి పేటెంట్ హక్కును మొదలుపెట్టింది కేసీఆర్ గారు. తెలంగాణ ఉద్యమం చేసిండు నాయకుడు, ఆయనతో పాటు అందరు చేసారు, నేను కూడా తెలంగాణ ఉద్యమం చేసిన, నేను కూడా నా అనేకమైనటువంటి జర్నలిస్టులలో ఉద్యోగాలు కొట్టుకున్న తెలంగాణ కోసం, మీలాగా పదవులు సంపాదించలే, కేవలం తెలంగాణ భాష మాట్లాడుతున్నందుకు, యాస మాట్లాడుతున్నందుకు ఉద్యోగం కోల్పోయినటువంటి వ్యక్తిని నేను. మీలా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదులే, కానీ మీరు దయచేసి ఆ విషయాలు చెప్పకండి. సాక్షి లాంటి సంస్థలో ఉండి తెలంగాణ ఉద్యమం కోసం మేము పోరాటం చేసినాం, మేము కూడా చేసినాం, మీరు ఒక్కరే చేయలేదు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి భాష విషయంలో కేసీఆర్ గారు స్వోత్కర్ష, మీ సొంత డబ్బా, మీరు చెప్పేటువంటి భాషనే, కానీ ఆ భాషను భ్రష్టు పట్టించేటువంటి పరుష పదాలు, ఎందుకంటే ఆ హోదాలో ఉండి సాధారణంగా పొద్దుగల బావి దగ్గర పోయి ఆ పెండకాలు తీసేటువంటి సాధారణ రైతో, లేకపోతే గొర్రెల కాడ పోయేటువంటి వ్యక్తో, బర్రెల కాడికి పోయేటువంటి వ్యక్తో, చేపలు పట్టేటువంటి వ్యక్తో తన సహజమైనటువంటి భాష అక్కడ మాట్లాడుకుంటే అది సహజంగా ఉంటుంది అక్కడ మాట్లాడేటువంటి వ్యక్తి, ఎందుకంటే అది సాధారణంగా ఉంటుంది గ్రామాల్లో వ్యక్తులు మాట్లాడుకునేటువంటి భాష. కానీ ఆ గ్రామాల్లో మాట్లాడుకునేటువంటి వ్యక్తులు కూడా 10 మంది కలిసినప్పుడు చాలా మంచి భాష మాట్లాడుకుంటారు. కానీ ఈ భాష విషయంలో కేసీఆర్ గారు నిజంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి భాష ఉంటే మీరు ప్రకటించండి, రేవంత్ రెడ్డి గారు లేదంటే బీజేపీ నాయకులు, మిగిలినటువంటి అన్ని పార్టీల నాయకులు కలిసి ఒకేసారి స్టేట్మెంట్ ఇయ్యి, ఇగో మేము ఈ భాషలు ఈ పదాలు వాడము, ఆఖరికి ఏకవచనం కూడా మేము వాడము, ఎవరినైనా సరే మీ దగ్గర పనిచేసే డ్రైవర్ను కూడా ఏమైనా నువ్వు అనకుండా మీరు అని మాట్లాడేటువంటి విధంగా మేము ఉంటామనేటువంటిది మీరే అందరూ ప్రమాణం చేయండి, మీరే ఒక నిర్ణయం తీసుకోండి. ఇక నుంచి మేము పరుష పదజాలం వాడము, పార్లమెంటరీ లాంగ్వేజ్ మాత్రమే మాట్లాడతామనేటువంటి మాట మీ నుంచే మొదలుపెట్టురి. మీకు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, మీరు మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు కూడా అట్లనే ఇబ్బంది పడ్డారు.
ఇదే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అసెంబ్లీలో మేము ప్రిపేర్ అయ్యి రాలేదంటే మీరు పబ్లిక్ మీటింగ్లో బహిరంగ సభలో మీరు మాట్లాడినటువంటి భాష ఏంటి అనే మీద మీరు వాడినటువంటి భాష ఏమిటి? ఆఖరికి అసెంబ్లీ సాక్షిగా కూడా అనేకమైనటువంటి వాడకూడని పదాలను వాడినారు కదా ఈ విషయంలో. ఇది భాషకు సంబంధించి రెండు పిల్లర్లు కుంగితే పెడబొబ్బల ఎన్ని కూలాలే, 80కి 80 పిల్లర్లు కూలినప్పుడే సపోర్ట్ చేయాలి, అప్పటిదాకా ఈ రెండు పిల్లర్లు కూడితే ఏం మాట్లాడొద్దా అంటే పోయినా పర్వాలేదా? ఒన్ను ఒక పన్ను ఊడితే అన్ని పన్ను కూడా కొట్టుకుంటామా? మరి ఆ పన్ను బీకు కొత్త పన్ను పెట్టాలి కదా, దానికి ఎవరు బాధ్యత? ఈ అంశాలపైన కూడా జాగ్రత్త ఉండాలి. అత్యాశకు పోయి కాంగ్రెస్ మళ్ళా చూస్తున్నా మొదటి నుంచి కూడా నల్లగొండ సభ నుంచి కూడా ఇదే మాట్లాడుతున్నా. ఆ తర్వాత కేటీఆర్ మాట్లాడినటువంటి భాష కానీ వీళ్ళు మాట్లాడినటువంటి భాష కానీ అత్యాశకు పోయి ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారు. నల్గొండలనేమో పాలిచ్చే బర్రెకు దునపోతుకు తేడా లేదు ప్రజలకు అన్నారు. మళ్ళీ కేసీఆర్ వాళ్ళ అబ్బాయి కేటీఆర్ గారు ఏం మాట్లాడారు, రేవంత్ రెడ్డి ముఖం చూపిస్తే 30 సీట్లు కాదు 3 సీట్లు కూడా రాకపోతుండే కాంగ్రెస్ పార్టీకి అన్నారు. కానీ అదే కేసీఆర్ ముఖాన్ని చూపిస్తే 39 సీట్లకు బీఆర్ఎస్ పార్టీ పరిమితం అయిపోయింది కదా. అరే వాళ్ళని తిట్టినప్పుడు ఆ 4 మాటలు మనకు పడుతున్నాయి, మీరు కేసీఆర్ను తిట్టిపించినట్టుగా ఉన్నది కేటీఆర్ గారు ఆ విషయంలో. కేసీఆర్ గారు మొహం చూపిస్తేనే మీకు ఓట్లు పడలేదు, ఆయన ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళ నుండి కేసీఆర్ నాయకత్వంలో వెళ్తేనే మీరు ఓడిపోయినరు అంటే ఓహో కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించారు అనేటువంటి విషయాన్ని చేసుకోవాలి కదా. కానీ అదే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ గెలిచింది. ఇష్టం మీకు ఇష్టం లేకపోయి ఉండొచ్చు, ప్రజలు గెలిపించిన తర్వాత మళ్ళీ మీరు ప్రతిసారి ప్రజలే తప్పుపడతారు. అత్యాశకు పోయి కాంగ్రెస్ను గెలిపించారు అంటే ప్రజలదే తప్పు అనేటువంటి అంశం పైన మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. అంతేగాని అరే ప్రజలను మేము మెప్పించలేకపోయినాము, ఏదో మా దగ్గర లోపం ఉంది, ప్రజల విషయంలో మేము ఎక్కడో తప్పు చేశామనేటువంటి విషయాన్ని మాత్రం మీరు మాట్లాడలేకపోతున్నారు. ఇక కరీంనగర్ సభలో బీఆర్ఎస్ అధినేత నన్ను గెలిపిస్తే ప్రధాని మోదీని ఢీ కొట్టేవాళ్ళు. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నాడు, 10 ఏళ్ళు మోదీ అధికారంలో ఉన్నాడు కదా. దాన్ని ఆ మాట ఇంకెక్కడ మాట్లాడినంటే నేను అగ్గి పెట్టేటోడిని అన్నాడు నిన్న. నిజంగా అంటే అగ్గి మీరు అగ్గి పెడతారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టిరేమో, అగ్గి పెడతారు అనేటువంటి భాష. అగ్గి పెట్టడం ఎందుకు? దేశంలో కావాల్సింది శాంతి సౌభ్రాతృత్వం, కానీ అగ్గి పెట్టడం ఎందుకు? అగ్గి పెట్టేటువంటి మాటలు మాట్లాడారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టారనేటువంటి విషయం. దేశమంతా తిరిగి అగ్గి పెట్టేదే ఉన్నది, అగ్గి పెట్టేటువంటి పరిస్థితులు దేశంలో ఏమున్నాయనేటువంటి అంశం పైన క్లారిటీ లేనటువంటి వ్యక్తి దీనికి సంబంధించినటువంటి దాంట్లో 2 రోజుల్లో టీవీ ముందు కూర్చుంటా ప్రతి కానీ ఎప్పుడైతే సీఎం భాషతో తెలంగాణ సమాజానికి గౌరవం వస్తుందా? ఎన్నికల్లో బ్రేక్ కొట్టకపోతే సగం దేశానికి అగ్గిపెట్టేవాడిని, అంటే దేశానికి ఆలబెట్టేటోళ్ళ, సగం దేశానికి అగ్గిపెట్టి ఏం చేసేటోళ్ళు? ప్రజలు భయపడ్డారు, ఇట్లా ఎక్కడ అగ్గి పెడతాడు అన్నటువంటి భయంతో ప్రజలు ఓడగొట్టినట్టు. ఇక్కడ తెలంగాణకి అగ్గి పెట్టిరు, ఇక సరిపోయింది ఆ అగ్గి, దాన్ని చల్లార్చుకోవాలి కాబట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతాం, ప్రజలు మేము చల్లార్చుకుంటాం అనేటువంటి విషయం. అగ్గి పెట్టేటువంటి అవసరం ఏమొచ్చింది? 2 సార్ల తర్వాత ప్రజలు ఈసడించుకున్నారు అనేటువంటి విషయాన్ని మాత్రము మీరు పట్టించుకోలేదు. ఎందుకు దీనికి సంబంధించినటువంటి అంశము?